హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం గ్రామ వార్డు వాలంటీర్లు మీ యొక్క నెలాఖరులో జీతాలు ఏ విధంగా కటింగ్ చేస్తారు ఏ విధంగా అటెండెన్స్ చేస్తారు ఏ విధంగా బిల్లు చెల్లిస్తారు మీకు బోనస్లు ఎంత ఓవర్ టైమ్లు ఎంత ఎన్ని లీవ్లు ఉన్నాయో పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు అయితే చూడండి అలాగే ఫ్రెండ్స్ మొదటిసారి కనుక మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోలో వాలంటీర్ సంబంధించి వీడియో మన ఛానల్ ఎప్పుడు వస్తూ ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఆ పేసి ఉందో అయితే ఇప్పుడు చూపిస్తున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఒక అర్థం చేసుకుంటే మీకు గ్రామ వాలంటీర్లకు జీతాలు చెల్లించే పేసిప్ ఏ విధంగా ఉండబోతుంది అని చూపించడానికి వీడియో చేస్తున్నాను సో మొదటగా చూసినట్లయితే సచివాలయం కాబట్టి సచివాలయం వాలంటీర్ కాబట్టి పేసిప్ అనేది అనమాట సో ఫ్రమ్ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ టూ థర్టీ వన్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ అంటే మన మార్చి ఒకటి తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు మన అటెండెన్స్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ క్యాల్కులేట్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే ఎంప్లాయిడ్ ఐడి ఎంప్లాయీ ఐడి అంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీ ఐడీ నెంబర్ ఉంటుంది నేమ్ చూసినట్లయితే ఆ వాలంటీర్ నేమ్ ఉంటుంది ఇంకా డిసిగ్నేషన్ చూసినట్లయితే ఆ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ వాలంటీర్ ఐడి వాలంటీర్ నేమ్ వాలంటీర్ ఫోన్ నెంబర్ సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏ ఫస్ట్లో ఉంటాయి ఇది బేసిక్ పే చూసినట్లయితే ఇక్కడ ఐదు ఉన్నాయండి డేట్ అటెండెన్స్ పే డెబిట్ బోనస్ నెట్ పే సో ఇక్కడ చూసినట్లయితే మనకి పే చేయడం ఎంత పే చేస్తారో అక్కడ క్యాలిక్యులేట్ చేస్తారో అలాగే డెబిట్ ఎంత డెబిట్ అయ్యింది బోనస్ మనకి ఏం బోనస్ ఉంటారో చెప్పండి అలాగే నెట్ పేమెంట్ నిన్న నెట్ పేమెంట్ ఎంత చెల్లిస్తారో చూద్దాం అయితే మీరు గుర్తుపెట్టుకోండి మార్చి ఫస్ట్ కాబట్టి ఇంకా పూర్తిగా ఫిల్అప్ అవ్వలేదు సో మార్చి థర్టీ ఫస్ట్ కానీ వచ్చినట్లయితే మనకి ఇవన్నీ వాళ్ళకి ఎన్ని లీవ్స్ ఉన్నాయి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఎన్ని ప్రజెంటేషన్స్ ఉన్నాయి మొత్తం అన్నీ మనకు తెలిసిపోతుంది సో ఇది మార్చి థర్టీ ఫన్ ఫస్ట్ ఒక రోజు కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ మార్చి థర్టీ ఫస్ట్ రోజు వాలంటీర్ అటెండెన్స్లో ప్రజెంట్ అదే ప్రజెంట్స్ వేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఒకటే వేశారు అలాగే ఆబ్సెంట్స్ చూసినట్లయితే జీరో హాల్స్ చూసినట్లయితే జీరో డబుల్స్ చూసినట్లయితే జీరో ఇంకా ఓవర్ టైమ్స్ చూసినట్లయితే జీరో లీవ్స్ చూసినట్లయితే జీరో ఎందుకంటే మార్చి ఒకటో తారీఖున వీళ్ళు హాజరయ్యారు కాబట్టి ప్రజెంట్స్ చూసినట్లయితే ఇక్కడ హాజరు ఒకటే ఉంది ఇక చూస్తే లీవ్స్ జీరో ఉంటాయి ఎందుకంటే హాజరయ్యారు కాబట్టి టోటల్ పేబుల్ డేస్ అంటే ఇక్కడ చూసినట్టయితే థర్టీ వన్ డేస్కి ఫస్ట్ డే హాజరయ్యారు కాబట్టి ఒకటి పడింది అలాగే ఎండింగ్లో చూసినట్టయితే థర్టీ వన్కి ఎన్ని రోజులు అయితే ఆబ్సెంట్లు ఉన్నాయో అవన్నీ క్యాలకులేట్ చేసి ఎన్ని రోజులు అటెండెన్స్ అయ్యారు అన్ని రోజులు అయితే వేయడం జరిగింది సో టోటల్గా ఈ విధంగా మనకు నెలాఖరిగా వాలంటీర్లు యొక్క జీతాలు ఈ విధంగా క్యాలకులేట్ చేస్తారండి మీరు ఎన్ని సెలవులు పెట్టారు ఎన్ని రోజులు హాజరయ్యారు అలాగే ఒక రోజు ఒక మార్నింగ్ సెక్షన్ ఎంతమంది ఉన్నారు ఈవినింగ్ సెక్షన్ ఎంతమంది ఉన్నారు సో వాళ్ళ యొక్క వావర్ టైమ్స్ అంతా లీవ్స్ ఎంత ఈ విధంగా అన్ని క్యాల్కులేట్ చేసిన తర్వాతనే వాలంటీర్లకు రావాల్సిన జీతాన్ని నెలకరుగా క్రెడిట్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి సో లీవ్స్ వేస్తే మీకు జీతం అనేది కట్టడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినట్లయితే వాలంటీర్లకి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అడిగి తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరికి ఒక్కరికైతే ఇస్తాను ఇది వాలంటీర్లకి ఏ విధంగా ప్లేస్ చెల్లిస్తున్నారు చెల్లిస్తున్నారనే విషయం కోసం అయితే నేను చేసాను తప్ప మరే ఉద్దేశించి కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మన తోటి వాలంటీర్లు షేర్ చేయండి వాళ్ళ నెలాఖరులోగా ఎంత మందికి లీవ్స్ ఉన్నాయి ఎంతమంది ఆప్షన్స్ ఉన్నాయి ఎంతమందికి మార్నింగ్ సెక్షన్ ఈవినింగ్ సెక్షన్ హాజరవుతున్నారు మొత్తం క్యాల్కులేట్ బయోడేట్ దీంట్లో ఉంటుందండి సో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మ్యాటర్ కాబట్టి తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కోరుకుంటున్నాను జై హింద్